సార్ నమస్తే సార్ ఈరోజు స్టీల్ ప్లాంట్ కొరకు అఖిలపక్ష సమావేశాల సంఘం పెట్టారు కదా సార్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అసలు ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్ర ఒక్కనే 1965లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది ఆ తర్వాత మరి ఎన్నో మరి బాల అరిష్టాలు ఎదుర్కొని మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు సుమారు 30,000 మంది కార్మికులు అధికారులు పనిచేస్తున్నారు అదే ఇండైరెక్ట్గా 20,000 మంది పనిచేస్తున్నారు 50,000 ఫ్యామిలీస్ ఉన్నాయి దానికి అనుగుణంగా మరి విశాఖపట్నం సిటీయే ఈరోజు విశాఖపట్నం డిస్నీ అని చెప్పి చెప్పడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముఖ్య కారణం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుమారు 60 గ్రామాల్లో ప్రజలు వాళ్ళ యొక్క ఇల్లులు మొత్తం గ్రామాలు తరలించి సుమారు 25,000 ఎకరాలు భూమిని ఈ ప్రభుత్వానికి అప్పచెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టుబడి పెడితే ఈరోజు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 50,000 కోట్లు ట్యాక్స్లు కట్టాం గవర్నమెంట్కి కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం 5,000 కోట్లే ఈ రోజుకి 10,000 కోట్లు లాభాలు సంపాదించి మరలా ఎక్స్పెన్షన్ చేసాం 3 మిలియన్ల నుంచి 7.3 మిలియన్కి ఈ యొక్క ఉత్పత్తి పెంచే పూర్తి ఎయిర్పోర్ట్లు కూడా ప్లాంట్ విస్తరణ కూడా జరిగింది ఈ తరుణంలో ఇది ఆంధ్ర రాష్ట్రానికే బంగారు బోత లాంటి స్టీల్ ప్లాంటు ప్రైవేట్ వ్యక్తులు అమ్మాలని చెప్పి మోడీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలి ఎవరికంటే అంబానీ ఆదోని రిలయన్స్ వాళ్ళకి అమ్మాలని చెప్పి ఒక బుక్ వ్యాల్యూ అని కట్టి కోట్ల వ్యాల్యూ చేసే ఒక ప్రభుత్వ సంస్థల్ని అది తక్కువ కారు చౌకగా ఒక ప్రైవేటుదారులకు పెట్టుబడిదారులకు అమ్మాలని చెప్పి ఈ యొక్క మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దాన్ని అడ్డుకోవాలనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పోస్కో అనే ఒక ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ స్టీల్ ప్లాంట్ వచ్చి సౌత్ కొరియా కంపెనీ మరి 3,500 ఎకరాలు ల్యాండ్ కావాలి మీకు ప్లాంట్ పెడతామో మీ ప్లాంట్ మేము టేక్ ఓవర్ చేస్తాము లేకపోతే జాయింట్ వెంచర్ అని చెప్పి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఇది సీక్రెట్గా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కూడా ఒప్పందాలు జరుపుతుంది చర్చలు జరుపుతుంది దానికి వ్యతిరేకంగానే ఈరోజు మరి స్టీల్ ప్లాంట్ అన్ని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల యొక్క మద్దతు అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈరోజు అమరావతిలో మహాధర్నా తలపెట్టాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎన్నె దిగువచ్చి ఎన్నె ఒక ప్రైవేట్ వ్యక్తులకి భూములు అమ్మాలని ప్లాన్ అమ్మాలని ప్రయత్నం చేస్తే మరి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని వేల బంగారు ఆంధ్రప్రదేశ్కే బంగారు బోతలాడి స్టీల్ ప్లాంట్ కాబట్టి అది మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాం అలాగే మోడీ గారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు స్థాపించారంటే సమసమాజం కావాలని రిజర్వేషన్ కావాలని ఆర్థికంగా దేశం వెనుక అభివృద్ధి చెందాలని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 60 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేశపెడితే ఆయన చేసేటప్పుడన్నీ కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఆ యొక్క భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రజల భూముల్ని అతి కారు చౌకగా మారు ఓడిసికి అది అమ్మని ఆదోని లాంటి వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది దాన్ని పూర్తిగా మేము INTCగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని దేశవ్యాప్తంగా కూడా ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం వస్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కాపాడుకుంటాం అందరికి కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఉంది కాబట్టి ఎస్టీ ఎస్సీకి 22% ఒక రిజర్వేషన్ ఇచ్చారు ఓబీసీకి 20% ఇచ్చే రిజర్వేషన్ ఇచ్చారు అలాగే ఎక్సైజ్ మరి 15% ఇచ్చారు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 3% కూడా రిజర్వేషన్ వచ్చిందంటే ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నది కాబట్టి ఏ ప్రైవేట్ కంపెనీ ఎవరికి రిజర్వేషన్ ఇచ్చిందా ఒక ఎస్టీ ఎస్సీ వాడికి ఉద్యోగం ఇచ్చిందా ఒక ఓబీసీ వాడికి ఉద్యోగం ఇచ్చిందా ఎవరిని నేను చెప్పి అడుగుతున్నాను ఎవరైనా సరే ట్యాక్స్లు కట్టారా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఈరోజు దేశానికి 40,000 కోట్లు మేము ట్యాక్స్లు కట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాబట్టి వెంటనే ఇలాంటి చర్యలు వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా INTCని ఒక జాతీయ సంస్థ దేశంలో అతిపెద్ద కార్మిక సంస్థ INTC ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘం కలుపుకొని రేపు జనవరి 8వ తారీఖున కూడా మోడీ గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా మేము సమ్మె నిర్ణయించామని చెప్పి ఈ యొక్క సమాముఖం తెలియజేస్తున్నాం కొరియా సంస్థ అయిన పోస్కోకి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క భూములు కేటాయిస్తే ఎలాంటి నష్టం వాటిల్లిపోతుంది అనుకుంటున్నాం ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి 60% రిజర్వేషన్ వచ్చే సమసమాజం ఉన్నది పెట్టారు జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ అందరూ కూడా ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ ఉండదు ఓబీ రిజర్వేషన్ ఉండదు వాళ్ళు లాభాలే సంపాదించుకుంటారు అక్కడ స్థానికులు ఉపాధి ఉండదు ఈరోజు 25,000 ఎకరాలు దారి పోశారు అక్కడ రైతులు అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఆ ఎకరం 10 కోట్లు ఉంది ఆ రోజులో 17,000 ఇచ్చారు వాళ్ళు 2017లో 17,000 తర్వాత 10,000 చేశారు 17,000 ఇచ్చారు ఫస్ట్ రాజీవ్ గాంధీ గారు మళ్ళీ 17,000 పెంచారు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు
చేశారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా 16,000 కుటుంబాలు నిర్వాసితులైతే 8,000 కుటుంబాలకే 8,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,000 కుటుంబాలకు ఇంకా నిర్వాసితులు ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఉపాధి దొరకలేదు. ఇంకా ప్లాంట్ ఎక్స్పెన్షన్ అయితే ఇంకా ముందు ముందుకు వస్తుంది. ఎవరో రిటైర్ అయిన వాళ్ళకి ఆ ప్లేస్లో మరి వీళ్ళు కూడా పెట్టాలని చెప్పి మీరు ఉద్దేశంతో చేస్తున్న పోస్టుకు వస్తే ఎవరు రిజర్వేషన్ ఇవ్వడు, ఎవరు స్థానికులు ఉపాధి ఇవ్వడు, ఎవరినో ఆటో తీసుకొస్తాడు, ఎవరు కొరియానీని తీసుకొస్తాడు, అవుర్సోర్సింగ్గా హౌస్ కీపింగ్ చూడటానికి చేయడానికి లోకల్ పెట్టుకుంటే 104 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు తప్ప సరైన ట్యాక్స్లు కట్టరు. ఇది ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఆ వచ్చే లాభాలన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్తాయి, ప్రజలకు వెళ్తాయి తప్ప ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తే వాడి పెరుగుతాడు తప్ప ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి లాభం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ స్టీల్ ప్లాంట్ అనేది ప్లాన్ చేస్తున్నారు కదా ఇప్పుడు, అది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్న వైజాగ్లోనే ఎందుకు ఇది పెడుతూ చేస్తున్నారు? చెప్పాను కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక బంగారు బోత లాంటిది. ఎందుకంటే సోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, సిటీ బేస్డ్ స్టీల్ ప్లాంట్, అదే రైల్వే కనెక్టింగ్ ఉంది, పోర్ట్ ఉంది, ఫ్లైట్ కనెక్టింగ్ ఉంది, సిటీ బేస్డ్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అందరిలో ఉంది అది. కాబట్టి అక్కడ ఎకరం భూమి 50 కోట్లు ఉంది ఇది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, వాటర్ ఉంది, పవర్ ఉంది, రోడ్లు ఉన్నాయి, రైల్వే కనెక్టింగ్ ఉంది. కాబట్టి డైరెక్ట్గా వచ్చి ఇంకో విషయం చెప్తాను మీకు, ఇక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్తాను, పోసుకోవాడు ఒరిసా వెళ్తే తగిలేరు. 6 సంవత్సరాల క్రితం పోసుకో ఒరిసాలో పెట్టడానికి ప్లాన్ చేస్తే రైతులందరూ భూములు ఇవ్వకపోతే అక్కడి నుంచి వచ్చాడు. తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు, అక్కడ తరిమి కొట్టారు, అక్కడ వచ్చారు. తర్వాత గుజరాత్ వెళ్ళారు, అక్కడ తరిమి కొట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఏంటంటే విశాఖపట్నం వాళ్ళు ఆంధ్రా వాళ్ళు కొంచెం మెత్తగా ఉంటారు, ఏదైనా ఒప్పుకుంటారని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుపడింది పోసుకోవాడికి. వాడి లాభాలు వాడి స్వార్థం తప్ప ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి 1% కూడా లేదు. ప్రైవేట్ వ్యక్తులుగా మా స్టీల్ ప్లాంట్ భూములే 14,000 ఎకరాలు గంగవరం పోర్టుకి ఇచ్చాం, దాని 1% వల్ల ఉపయోగం లేదు. గంగవరం పోర్టులో ఒక్క నిర్వహిస్తులు కూడా ఉద్యోగం స్టీల్ ఇవ్వలేదు. ఈరోజు దానివల్ల స్టీల్ ప్లాంట్ ఎటువంటి లాభం కూడా లేదు. ఇప్పటికే 1400 ఎకరాలు 500 ఎకరాలు కావాలని చెప్పి ఈరోజు 1400 ఎకరాలు కొట్టేశారు గంగవరం పోర్టు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల్లో. అందుకే మేము ప్రభుత్వ రంగంలోనే ఇది కొనసాగించాలని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం అన్నమాట. పోసుకొని తీసుకొస్తే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది సార్? మీకు ఖచ్చితంగా చెప్పాం కదా, ఇప్పుడు ఇప్పుడే గౌపూర్ గారు చెప్పారు ఎలాంటి ఉద్యమం అడిగే ఆ రోజు స్టీల్ ప్లాంట్ సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రులు ఒక్కని అదే మా ఉద్యమం. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మీ విశాఖపట్నం బయలుదేరిన తర్వాత అన్ని ఏరియాలో కూడా అనకాపల్లి మొదలుకొని తుని మొదలుకొని మా తాడేపల్లిగూడెం రాజమండ్రి అన్ని ఏరియాలో కూడా మీటింగులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉద్యమాన్ని అలర్ట్ చేశాము, అందరి అవేర్నెస్ తీసుకొచ్చాము. ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్రం విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కని ఏదో ఉందో ఆ యొక్క నినాదంతో మరలా మేము పోరాడుతాం, ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నో పోస్కో, నో నో, తరిమి కొడతాం, పోస్కో తరిమి కొడతాం, గో బ్యాక్ పోస్కో, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ పోస్కో, గో బ్యాక్ పోస్కో, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ పోస్కో, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ పోస్కో. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.